బిఎస్సి మ్యాథ్స్ కాంబినేషన్ సైన్స్ కాంబినేషన్ మ్యాథమెటిక్స్ కాంబినేషన్ సార్ మ్యాథ్స్ తీసుకున్నారు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఉన్న చదువుకు ఎందుకు పోలేదు మ్యాథ్స్ మీద వెళ్ళామండి ఎంఎస్సికి వెళ్ళాం ఎంఎస్సి మ్యాథమెటిక్స్ డిస్కంటిన్యూ చేసి వచ్చేసాం. రాజకీయాలే ఇంకేమి లేదు. లెక్కలు చాలా సులువుగా చేస్తారా మీరు? అంత అంత స్పీడ్ ఏం కాదండి. క్యాల్కులేటర్ లేకుండా చేస్తారా? అటువంటిది ఏం లేదు. మ్యాథమెటిక్స్ అంటే ఇష్టమే కానీ మ్యాథమెటిక్స్ అంత పరిపక్వత లేదు. అయినా మ్యాథమెటిక్స్ చేయాలనుకున్నారు. పరిపక్వత లేనప్పుడు ఎందుకు వెళ్ళారు దాని జోలికి? బిఎస్సి వరకు చదవగలిగాం. ఎంఎస్సిలో ఎంఎస్సీలో కూడా ఇక్కడ మాకు సీట్ రాలేదండి. ఎక్కడ భోపాల్ వెళ్ళి మాకు సీట్ ఇప్పించారు. ఇక భోపాల్లో సీట్ ఇప్పించారు. ఎక్కడ? మధ్యప్రదేశ్ వెళ్ళారు. వెళ్ళి అక్కడ కూడా ఎక్కువ లేవు. రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ వచ్చాం. అంటే భోపాల్ వెళ్ళి పీజీ జాయిన్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చేసారు. ఎందుకు వచ్చేసారు? రాజకీయం ఇక్కడ ఏదో ఏదో వెళ్ళిపోతా ఉంది. ఇక్కడ ఏదో చేసేయాలి. అప్పటి నుంచి యువజన కాంగ్రెస్ ఏదంటే ఇంత దారుణం. పీజీలో సీట్ ఎందుకు రాలేదంటారు మీకు? పెద్ద అసలు చెప్పే కదా సరే 18 ఏడనే రాజకీయాల్లో ఉంటే మాకి మేము ఎక్కడ పాస్ అవుతాం? బిఎస్సీ బాగా పాస్ అయ్యారా? బిఎస్సీ పాస్ అంటే ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? మామూలు పాస్ అయ్యారా? పాస్ అయ్యారు. రాజకీయాల్లో తిరుక్కుంటూ ధర్నాలు చేస్తాం చూడు, అది చేస్తాం చూడు. మేము 1988 మా నాయకుడు వంగవేటి మోహన్ రంగ గారి హత్య. అప్పుడు డిగ్రీ చదువుతా ఉన్నాం. ఆ టైంలో కూడా అంటే రాజకీయాల్లోనే ఉన్నాం మేము. అంటే యునైటెడ్ ఇండిపెండెన్స్ అని మీకు ఒక ఆర్గనైజేషన్ మా వంగవేటి రంగ గారిది, ఆయన ఏర్పాటు చేసింది. దాంట్లో మేము స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అక్కడ కూడా యుఐ యునైటెడ్ ఇండిపెండెన్స్ ఆ క్రమంలో కూడా రంగ గారు చనిపోయిన దాని వల్ల కొన్ని కొట్లాటలు ఈ గొడవ వీటిలో కూడా ఈ మమ్మల్ని కూడా కేసుల్లో పెట్టడం కూడా జరిగింది. ఆ రోజు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. మీరు రంగగారి వర్గం, రంగగారు అంటే తిరిగేవారు అప్పట్లో? రంగగారు అంటే మాకు అభిమానం. మా నాన్నగారికి బాగా రంగగారు ఇటు వచ్చినప్పుడు డెఫినెట్గా ఇక్కడికి వస్తూ ఉంటాం. మీ నాన్నగారికి ఎన్నికల ప్రచారంలో కూడా వచ్చారంట రంగగారు? 1987లో మా నాన్నగారు మండలానికి పోటీ చేసినప్పుడు రంగగారు ఇక్కడికి వచ్చి మాకు అంటే మాకు బాగా సన్నిహితుడు మా నాన్నగారికి ప్రచారం చేశారు. ఆయన దీంతో కూడా మాకు బెనిఫిట్. రంగగారికి మంచి ఇమేజ్ ఉండేది ఇక్కడ. రంగగారితో తిరిగారు మీరు ఎప్పుడైనా మా దగ్గర ఉండి? రంగగారి అసలు రంగగారిని చూడటం కోసం మేము విజయవాడ వెళ్ళేవాళ్ళం ఒక్కొక్కసారి సందర్భంలో. మాట్లాడారా రంగగారితో? రంగగారికి బాగా దగ్గరగా ఉండేవాడు. మా నాన్నగారి దగ్గర ఉండి మేము స్టూడెంట్ ఆర్గనైజేషన్లో ఉండి రంగగారు ఏదా ఏ ఎక్కడ ఏ చేసినా సరే విజయవాడ వెళ్ళిపోయేవాడు. అసలు ఏ దొరికితే ఆ రోజున ఇవన్నీ ఫ్రీక్వెంట్గా ఉండేవి కదా. లారీ అయినా ఎక్కేసి వెళ్ళిపోవడం అటువంటి పరిస్థితి. దీక్షలో మీరున్నారా? రంగగారు చేపట్టిన దీక్షలో మరణానికి రంగగారు దీక్షలో కూర్చున్న ఆ మూడు రోజులు కంటిన్యూగా మేము వెళ్తానే ఉండేవాళ్ళం ఇక్కడి నుంచి. మళ్ళీ ఆ రోజు అత్తే జరిగింది తెల్లవారుజామున కదా, మీరు లేరు అప్పుడు? ఆ టైంలో మేము లేము. ఒకటి చెప్పండి, అసలు రంగగారి హత్యకు దారితీసిన కారణాలు ఏమంటారు? ఎవరు చంపించింటారంటారు? ఇప్పటివరకు అది తేలలేదు కదా, కోర్టులో కూడా ప్రూవ్ కాలేదు. అది రంగగారి హత్యకు మరణాలన్నీ అవన్నీ కూడా తెలిసిన నగ్న సత్యాలే. అంటే చాలామంది తెలియదండి ఇప్పటికీ కూడా. ఆనాడున్న తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో ఆనాడున్న కుట్రలో భాగస్వామి రంగగారిని, రంగగారి ఇమేజ్ ఏ విధంగా పెరుగుతూ ఉంది, రంగగారిని ఇక్కడే మట్టు పెట్టాలి అన్న ఆలోచనతోనేది. ఆయన కోస్టల్ ఆంధ్ర మొత్తం కూడా రంగగారికి ఉన్న ఇమేజ్ పెరుగుతూ ఉంది. రంగగారిని పెరగనివ్వకూడదు దాంతో.